ఇద్దరు భార్యలు లేయా రాహేలు ఏమండి లేయా పిల్లల కంటూనే ఉంది రాహేలు మాత్రం పిల్లలను కనడం లేదు అప్పుడు అక్కను చూసి అసూయపడింది ఏమండి అక్కను చూసి అసూయపడింది ఎందుకు అక్క ఇల్లు కట్టుకుందనో కాదు అక్క పొలం కొన్నదని కాదు అక్క బంగారం కొన్నదని కాదండి అక్క పిల్లలని కంటుంది నాకు పిల్లలు లేరు చెల్లిగా నాకు పిల్లలు లేరు అక్క పిల్లలు ఉన్నారు నాకు మాత్రం పిల్లలు లేరు అని అసూయ అంటే అసూయ ప్రారంభం ఆ రాహేలు ప్రారంభంలోనే ఉంది అసూయ అనేది ఒక ప్రారంభం ఈ అసూయ కాస్త పెరిగి 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 ఏమవుతుందండి ద్వేషంగా మారిపోతుంది ఆ ద్వేషం కాస్త పెరిగింది అనుకోండి పగగా మారిపోతుంది ఆ పగ కాస్త పెరిగిందనుకోండి ఏమండి ఎంత క్రూరమైన పనులైనా చేస్తారు మీకు ఒక సంఘటన చెప్తానండి హైదరాబాద్లో జరిగింది ఏమండి సాడెస్ట్ మేనత్తా అక్క తమ్ముడు తమ్ముడు పిల్లలు ఉన్నారు అక్కకు మాత్రం పిల్లలు లేరు అయితే ఈ ఏం చేసిందంటే నాకు పిల్లలు లేరు నా తమ్ముడికి మాత్రం పిల్లలు ఉన్నారు అని ఏం చేసింది తెలుసా అండి తమ్ముడుకున్న తమ్ముడి యొక్క కుమారుణ్ణి మూడంతస్తుల మీద నుంచి తోసేసింది చిన్న బాబు అండి మూడు సంవత్సరాల బాబు ఆ బాబుకు తెలియదు కదా ఆ అత్తలో అంత పగుందని ఆ అత్తలో అంత అసూయ ఉందని అత్తలో అంత ద్వేషం ఉందని అత్తలో అంత పగుందని బాబు తెలిసిద్దా తెలియదు కదా అత్త అత్తాను వెళ్ళాడు కానీ ఏం చేసింది ఆ అత్త అంత ద్వేషం వింపుకుంది మనసులో నాకు పిల్లలు లేరు తమ్ముడికి పిల్లలు ఉన్నారు కాబట్టి ఆ పగని పెంచుకుంది అంతకురాలయ్యిందండి ఏమండి ఇలాంటివి మనం ఈ సందర్భంలో మనం ఆలోచిస్తే ఇలాంటివి ఈలో ఈ భూమి మీద బ్రతుకుతున్న మనం ఈ సమాజంలో ఉన్న మనం ప్రతిరోజు మనం వింటూనే ఉన్నాం ఇలాంటివి మనం చూస్తూనే ఉన్నాం అవునా కదండి చూస్తున్నామా లేదా ఇలాంటివి ఎన్నో జరుగుతున్నాయి అక్క పిల్లల్ని చంపిన అన్నయ్యలు అన్న అన్న పిల్లల్ని చంపిన తమ్ముళ్ళు ఇలాంటివి మనం చూడట్లేదండి ఎందుకిలా మారిపోయారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటే అసూయ అసూయ కాస్త పెరిగి ద్వేషం ద్వేషం కాస్త పెరిగి పగ ఇక పగ కాస్త అంతకురాళ్ళు అయిపోతున్నారు ఏమండి ఈ రోజు మనం ఇలాంటివి ఎన్నో చూస్తున్నాం దేవుని వర్లరా ఏమండి ఈ సందర్భం ఎందుకు చెప్పారంటే పిల్లలని పిల్లలు లేనివారు అనగా పిల్లలను కనబడు